అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్హెచ్వి లవ్ షిమ్లా. నా మొహం చూసి భయపడకండి, నిన్న గుడికెళ్ళి వచ్చిన ఫేస్ అలా ఉంది. అయితే ఈ వీడియో ద్వారా నేను తెలియజేసే విషయం ఏంటంటే, రావి చెట్టు జ్యేష్ఠాదేవి విశిష్టత ఏమిటి తెలుసుకుందాం. క్షీరసాగరాన్ని దేవతలు దానవులు కలిసి మదిస్తున్నారు. ఆ మదనంలో నుండి ఎన్నో మహాద్భుతమైనవి పుడుతున్నాయి. లక్ష్మి, కౌస్తుభం ఇలా ఎన్నో వచ్చాయి. అలా వచ్చిన లక్ష్మిని విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ లక్ష్మీదేవి అందుకు ఒప్పుకోలేదు. నాకన్నా పెద్దది మా అక్క జ్యేష్ఠాదేవి ఉన్నది, ఆమెకు పెళ్లి కాలేదు, నేనెలా చేసుకుంటానన్నారు. కనుక మా అక్క పెళ్లి విషయం చూడండి, తర్వాతే నా పెళ్ళి అన్నారు. ఆమె మాటలు విన్న విష్ణుమూర్తి పెద్దలతో విచారణ చేసి ఉద్దాళకుడు అనే మహర్షికి జ్యేష్ఠాదేవినిచ్చి వివాహం జరిపించాడు. జ్యేష్ఠాదేవి ఎర్రని కన్నులతో, కరకు కంఠధ్వనితో, పెలుసుగా ఉండే శిరోజాలతో ఉండేది. అయినా ఉద్దాళకుడు ఆమెను వివాహం చేసుకొని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళారు. అక్కడ జరుగుతున్న హోమాలు, వేద మంత్రాల పఠనము, పూజలు మొదలైన విషయాలు ఆమెకు రుచించలేదు. వెంటనే భర్తను విలిపించి ఏడుస్తూ, ఉద్దాళక, నీ ఆశ్రమం నాకేమీ బాగలేదు, ఈ చోటు నాకు సరిపడదు, ఈ యజ్ఞాలు, యాగాలు, వేదాలు, అతిథి సత్కారాలు, పితృదేవత పూజలు, అన్యోన్య అనురాగాలు, గురు పూజలు, సత్కారాలు, ప్రేమాభిమానాలు, నీతి ధర్మం మొదలైన విషయాలు నాకు ఇష్టం ఉండవు. ఇక్కడ మాత్రం అన్నీ ఇవే ఉన్నాయి, నేను ఇక్కడ ఉండలేను అంటూ గొడవ ప్రారంభించారంట. తనకు ఇష్టమైన చోట్లు కొట్లాటలు, తగాదాలు, వృద్ధులకు మిత్రులకు పరాభవాలు జరిగేటట్టుగా చేయడం, పరుల ద్రవ్యం తొంగిలించేటట్లుగా చేయడం, దురలవాట్లు దురాచారాలు గల తావులే నాకు ఇష్టమైన ప్రదేశాలని జ్యేష్ఠాదేవి చెప్పారట. నేను అలాంటి చోట్లనే ఉంటానన్నారట. మద్యపానం చేసే చోట్లు, బ్రహ్మహత్యలు చేసే చోట్లు ఇష్టపడతానని చెప్పారట. అంటే విసుగు లేకుండా మాట్లాడడం మొదలుపెట్టింది. ఉద్దాళకుడు బాధపడ్డాడు. వేదవిధుడు విద్యావేత్త అయిన తనకి భార్య అంటూ బాధపడ్డారు. సరే జ్యేష్ఠ, ఉండు, నీకు తగిన చోటు వెతికి వస్తాను అంటూ బయలుదేరాడు. అంతవరకు ఈ రావి చెట్టు మొదట్లో మాయగా కూర్చో అంటూ ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళారు. ఎన్నాళ్ళైనా ఉద్దాళకుడు రాలేదు. ఎదురు చూసి చూసి విసిగిపోయిన జ్యేష్ఠాదేవి పెద్దగా ఏడవడం మొదలుపెట్టిందంట. ఏడుపులు అన్ని దిక్కులు వ్యాపించాయి. అక్కడ విష్ణు, లక్ష్మి ఈ రోదనలు విన్నారు. ఇద్దరూ బయలుదేరి జ్యేష్ఠాదేవి దగ్గరకు వచ్చారు. ఎన్నో రకాలుగా ఆమెను ఓదార్చారు. చివరకు విష్ణువు, జ్యేష్ఠ దిగులు పడకు, ఈ రావి చెట్టు నా స్వరూపమే, నీ విచిటినే స్థిరంగా ఈ రావి చెట్టు మొదట్లోనే ఉండిపో, స్థిరంగా ఇక్కడున్న నిన్ను పూజించే జనులకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, సంవత్సరానికి ఒకసారి నీకు షోడశోపచారములతో చేసే పూజిస్తారు, ఎవరైతే పూజిస్తారో వారి కోరికలన్నీ నేను తీరుస్తాను, వారికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది, దిగులు పడకు, ఇదే నీ శ్రీనివాసం అంటూ ఓదార్చి అనునయించి లక్ష్మీనారాయణులు తమ నివాసానికి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి శనివారాలు రావి చెట్టు పూజనీయులుగా మారిపోయింది. జ్యేష్ఠాదేవిని పూజించిన వారికి అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ద్వాపర యుగంలో సత్యభామ ఇదే జ్యేష్ఠాదేవి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు పొందినట్లుగా శాస్త్రవచనం చెబుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని ఈ వ్రతమును సత్యభామకు చెప్పినట్లుగా పురాణాల వల్ల తెలుస్తున్నది. కాబట్టి ఎంత మంచి విషయం ఉంది కదండి, జ్యేష్ఠాదేవిని మనం బాధపడుతూ ఉంటాం, కానీ ఆ అమ్మ వల్ల కూడా రావి చెట్టు చుట్టూ మనం ప్రదర్శన చేయడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. చాలామంది తెలిసే ఉంటుంది, సంతానం లేని వాళ్ళు కూడా రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయమని, మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి నన్ను ప్రోత్సహించమని అవుతారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.